సో ఆద్యకి వచ్చేసి ప్రీ బర్త్డే షూట్ చేపిద్దామని చెప్పేసి స్టూడియోకి వెళ్తున్నాం మీకు చూపిస్తాను అసలు ఏ స్టూడియోలో చేపిస్తున్నాం అన్నది ఆద్యకి క్యూటీ కిడ్ స్టూడియోలో చేపిస్తున్నాం బోడుపల్లిలో ఉంటది లెట్స్ గో చూడాలి ఆద్య ఫస్ట్ ఎలా తిప్పించుకుంటుందో ఏంటో ఫోటోస్ కదా ఆద్య సో వచ్చేసామండి క్యూటీ స్టూడియోకి క్యూటీ కిడ్ స్టూడియోకి ఇది వచ్చేసి బోడుపల్ పిఎన్టీ కాలనీ రోడ్ నెంబర్ 3 తిరుమలా బ్యాంక్ పైన ఉంటుందన్నమాట సో లోపలికి వెళ్ళంగానే వాళ్ళు చాలా బా రిసీవ్ చేసుకున్నారు అండ్ నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది వేడిగా అంటే మీన్ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా లోపలికి వెళ్ళగానే ఏసీ ఉంది సో ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ చాలా హైజీన్ ఉండే చాలా బా మెయింటైన్ చేశారు నియర్లీ 45 ప్లస్ థీమ్స్ ఉన్నాయి నిజంగా ఒక్కొక్క థీమ్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ నేను నా ఫోన్ పెట్టగానే చాలా రియలిస్టిక్ అనిపించింది అన్నమాట మొత్తం కూడా నేను థీమ్స్ అన్నీ కూడా అంటే అన్నీ తీయడానికి నాకు కుదరలేదు జస్ట్ ఊకే మెయిన్ మెయిన్వి అట్లా అంటే నేను అలా తీయాలి అనుకున్నా తీసేసాను బికాస్ బేబీకి రెడీ చేయాలి కదా ఫోటోషూట్ అంటే ఒబ్వియస్లీ అండ్ నిజంగా ప్రిన్సెస్వి కానీ ఈవెన్ ఉయ్యాలా టైప్ కానీ ఈవెన్ న్యూ బార్న్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా మనం ఇక్కడ ఫోటోషూట్ చేపించవచ్చు క్రిస్మస్ థీమ్ ప్రతి థీమ్ ఉందండి నిజంగా ఐ ఫెల్ట్ సో వండర్ బికాస్ ఇన్ని థీమ్స్ చూడగానే చాలా హ్యాపీ వేసింది అండ్ నాకు ఏ థీమ్ తీపించాలో కూడా అర్థం అవ్వలేదు అనమాట అంత బాగున్నాయి థీమ్స్ అన్నీ కూడా ఈ ఎండల్లో ఫోటోషూట్ వచ్చేసి బయట అంటే బేబీస్ అస్సలు కుదరదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది ఇండోర్ ఏసీ స్టూడియో అండ్ డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్గా ఉంటుంది అండ్ కిడ్స్ షూట్ ఉంటుంది ప్లస్ మెటర్నిటీ షూట్ చేస్తారంట వీళ్ళు న్యూ బోర్న్ షూట్ చేస్తారంట అండ్ ప్రతి షూట్కి కూడా అండ్ ప్రతి థీమ్కి కూడా వీళ్ళ దగ్గర స్పెసిఫైడ్ డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా లైటింగ్ సెటప్స్ ప్లీజ్ బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క స్టూడియోలో నేను చూశాను ఒక్కదానికి 2 లైట్స్ అలా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే సెటప్కి లైటింగ్స్ ఉన్నాయి నాకు అది బాగా అనిపించింది సో అట్లీస్ట్ ఎంతమంది వచ్చినా కూడా లైటింగ్ సెటప్ అన్నది చాలా బాగుందన్నమాట అండ్ వీళ్ళ దగ్గర బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ కూడా నేను వినలేదన్నమాట ఇన్ని బెనిఫిట్స్ కిడ్స్ స్టూడియోకి ఇస్తారని చెప్పేసి వీళ్ళ దగ్గర కేక్ స్మాష్ అంటే మనం ఒకవేళ ఇప్పుడు ఇది బర్త్డే థీమ్ ఉంది కదా సో ఇలా మనం ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ ఇలా కేక్ స్మాష్ చేపించాలి అనుకున్నాము అంటే వీళ్ళు కేక్ కూడా ఫ్రీగా ఇస్తారు అండ్ ఒకటి ఫోటో ఫ్రేమ్ ఇస్తారు ప్లస్ 2024 క్యాలెండర్ కూడా ఫ్రీగా ఇస్తారు అండ్ బెవరేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ కిడ్స్కి కూడా స్నాక్స్ ఉంటాయి సో హ్యాపీగా వెళ్ళి ఫోటోషూట్స్ తీసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ సో నేను వీళ్ళ లింక్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను కావాలంటే వెళ్ళి చెక్ చేయండి మీరు అండ్ నేను మ్యాక్సిమం రాగా పెడదాం అనుకుంటున్నాను నేను రాగానే పెడతాను అసలు ఇంత మంచిగా ఫొటోస్ అన్నీ కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎడిటెడ్వి వచ్చిన తర్వాత ఇంత మంచి ఫొటోస్ వస్తున్నాయని అనుకోకండి బికాజ్ ఎందుకంటే నేను మాత్రం ఆద్య 2.0 చూశాను ఈరోజు ఫొటోస్ తీసేటప్పుడు ఎంత గొప్ప అసలు ఆ లైటింగ్స్కి అంతమంది జనాల్ని అలా చూసి కొంచెం ఆద్య వచ్చేసి కొంచెం ఫియర్గా ఫీల్ అయిందనమాట అందుకని చెప్పేసి బికాజ్ బేబీస్ ఆబ్వియస్లీ మనం ఎంటర్టైన్ చేయాలి బేబీస్ని ఆద్య కోసం నేను యాక్చువల్లీ తనని ఎంగేజ్ చేయడం కోసం నేను స్టోరీ బుక్స్ కూడా తీసుకొచ్చాను బికాస్ తను ఆ స్టోరీ బుక్స్ చూపిస్తేనే కొంచెం కామ్ అవుతుంది అనమాట అందుకని అవి తీసుకొని వచ్చాను కొంచెం ఆడుకుంటూ ఉంది సో నేను ఆ మెర్మైడ్ థీమ్ కానీ క్రికెట్ థీమ్ కానీ కొంతవరకు అయితే థీమ్స్ తీసాను అని కొంచెం రాగా పెడతాను చూడండి ఆద్య ఎలా ఏడుస్తుంది ప్రస్ అక్క నువ్వు అటు సైడ్ పో ఆద్య ఫొటోస్ రావడం కోసం చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నాం అనమాట కెమెరా వైపు చూడడానికి ఆద్య రైమ్స్ చెప్తున్నాం నేను బాల్స్తో ఆడిపిస్తున్నాను ఇటువైపు మా మమ్మీ రైమ్స్ చెప్తుంది ఎంటర్టైన్ చేస్తుంది ఆద్యని సో ఆ బేబీ ఫోకస్ చేయడం కోసం ఇన్ని తిప్పలు పడాలన్నమాట బిహైండ్ ద సీన్స్ ఇంత ఉంటాయి అండ్ ఫొటోస్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి దాన్ని కూడా ఆద్యకి ఇది సన్ఫ్లవర్ థీమ్
బ్యాక్ సైడ్ ఏదో వర్క్ జరుగుతుంది అనమాట. గట్టిగా సౌండ్ వచ్చేలోపు ఫుల్ గా భయపడిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఫొటోస్ కి చాలా భయపడుతుంది ఆ సౌండ్ వచ్చినప్పటి నుంచి. బట్ ట్రై చేసాం. బాత్ టబ్ థీమ్ అనమాట. అన్ని థీమ్స్ కంటే ఈ థీమ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. బికాస్ ఎందుకంటే కాస్ట్యూమ్ లేదు కాబట్టి. అసలు చూడు ఫోటోనే చూస్తాను అది అసలు నవ్వు. పడుతుంది పడుతుంది పట్టుకోపో. డ్రెస్ అయితే భలే క్యూట్ అనిపించండి పంకిన్ డ్రెస్. బట్ అఫ్ కోర్స్ మనకి చాలా ఉంటది బేబీస్ కి. మంచి మంచిగా ఫొటోస్ తీపించాలి, మంచి మంచి డ్రెస్సెస్ వేయాలని చెప్పేసి మనం అయితే అనుకుంటాం. బట్ అదే విధంగా బేబీ ఇరిటేట్ అయిపోతుంది కదా. ఆబ్వియస్లీ ఆల్రెడీ 4 థీమ్స్ దిగింది, సో అక్కడికే చాలా గ్రేట్. ఇంక ఇరిటేట్ అయిపోతుంది. బట్ నేనేంటంటే ఇంకా కొంచెం సేపు వదిలేసి మళ్ళీ అట్లా అట్లా ఓదారు చేసి మళ్ళీ తీసుకొని వచ్చా. బాగున్నింది, చాలా బాగున్నది. అక్కడ నిలబెట్టగానే అయిపోయింది ఇక డన్. ఏడుపు మొదలు పెట్టేసింది బీభత్సంగా. వామో ఈ థీమ్లో అయితే మాత్రం తన ఏడుపు ఇంతవరకు నేను చూడలేదు, అంత గట్టిగా ఏడ్చేసింది. ఆఫ్ చేయనా? దగ్గరను మీ పిన్ని దగ్గర పో, మీ పిన్ని దగ్గర పోయి కొట్టు. ఇక్కడ అందాము, ఇక్కడ అందాము. మై లిటిల్ పంప్కిన్ ఆద్య ఎంత క్యూట్ అనిపించింది నాకైతే. ఈ డ్రెస్ నిజంగా చాలా బాగా నచ్చింది. క్రిస్మస్ థీమ్ కూడా చాలా బాగుండే. ఏంజిల్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి వైట్ డ్రెస్ అయితే వేసాను, కానీ అస్సలు ఊరుకోవట్లేదు. ఏడుస్తూనే ఉంది. ఇంకా సరే ఫొటోస్ రాకున్నా పర్వాలేదు అని చెప్పేసి తీసేసాను తను ఏడుపు చూడలేక. బట్ ఫైనలీ అట్లట్లా ఊరికే సైలెంట్గా కాగానే జస్ట్ అట్లా 2-3 స్నాప్స్ తక్క టక్క 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 తీసేసాం. చాలా బాగా వచ్చేది ఇంట్లో ఫొటోస్ అయితే మాత్రం. ఆహా అసలు ఏం చేసినా వినట్లేదు, ఊరుకోవట్లా. ఇంకా తీసేసుకున్నాం అనమాట తనకి. ఇంకా డ్రెస్ ఇచ్చేసాను. మళ్ళీ చాలాసేపు తర్వాత పడుకొని లేచిన తర్వాత జంతువులన్నింటినీ చూసి భయపడదో ఏమో తెలియదు, కానీ వాటిని చూస్తేనే ఏడుస్తుంది. భయపడుతుంది. థీమ్ బాగుంది, అట్లీస్ట్ నేను కూర్చుంటాను ఊరుకు అవుతుందేమో అని చెప్పేసి నేనే పోయి కూర్చున్నా. బట్ అస్సలు ఊరుకు అవ్వలేదు.
ఇంకా ఆపేసాం ఫోటోషూట్ అయితే ఇంకేం తీయలేదండి ఇంతటితో ఆపేసాం అన్నమాట చాలా సేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ పడుకొని లేసాక ఫ్రెష్ అయిపోయింది జస్ట్ అలా కూర్చుంది ఇది ఒక్క దాంట్లో సేమ్ డ్రెస్లో ఒక రెండు ఫొటోస్ తీసుకున్నాం అంతే ఇంకా ఫోటోషూట్ అయిపోయింది ఆపేసాం మళ్ళీ ఇంకొక రోజు వచ్చి తీసుకుంటామని చెప్పేసి అన్నాం అనమాట వాళ్ళకి అంతే అండి ఇంకా వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫోటోషూట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా మళ్ళీ ఇంకొక రోజు అప్పుడు కావాలంటే క్లియర్గా తీస్తాను అండ్ ఫోటోస్ వచ్చి